ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తేసు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు అంశం, విశాల స్థలమున మీ పాదములను నిలవబెట్టును. మన దేవుడు చూడండి, మన పాదాలను ఏం చేస్తారంటే విశాల స్థలం మీద నిలవబెట్టే దేవుడు ఆయన. మనల్ని రక్షించి మనల్ని సురక్షితంగా విశాల స్థలంలో ఉంచే దేవుడు ఆయన. ఈ రోజుల్లో మనము చాలాసార్లు ఇబ్బందుల్లో, ఇరుకుల్లో నుంచి వెళ్తున్నాం అనుకుంటాం, కాదంటే దేవుడు విశాల స్థలంలో మనల్ని నడిపించే దేవుడు ఆయన. ఒకవేళ మనం స్కూల్లో చూస్తే చాలామంది చూడండి, కోపంగా ఉండే టీచర్ని చూసి పిల్లలు ఏం చేస్తారంటే, ఆయన ముందుకు వచ్చినప్పుడు, అటువంటి టీచర్, కోపంగా ఉండే టీచర్ ముందుకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, గుడ్ మార్నింగ్ సార్ అంట చాలా బాగా చెప్తారు. కాదంటే లోపల వారి హృదయంలో ఎటువంటి చోటు ఆ టీచర్స్కి ఉండదు. అలాగే ఒకవేళ మంచి టీచర్స్ వచ్చారనుకోండి, ఏం చేస్తారంటే ఆ స్టూడెంట్స్ చాలా పెద్దగా, బిగ్గరగా ఏమంటారంటే, గుడ్ మార్నింగ్ సార్ గారు అని చాలా ప్రేమతో పిలుస్తారు. అంటే వారి హృదయాల్లో చాలా విశాలంగా ఆయన్ని ప్రేమిస్తారు. అంటే చాలా విశాలంగా, అంటే ఎంతగా ఆయన్ని గౌరవిస్తారంటే వారికి హృదయంలో చాలా గొప్పగా స్థానం వారికి ఇస్తారు. అలాగే మన దేవుడు కూడా ఎప్పుడైతే మనం ఆయన సన్నిధికి వస్తామో, ప్రార్థన చేస్తానికి మనం వచ్చినప్పుడు, ఆయన కూడా చాలా ప్రేమతో, నా ప్రియ కుమారుడు వచ్చాడని, నా ప్రియ కుమార్తె వచ్చిందని దేవుడు చూడండి సంతోషిస్తారు మనం ఎప్పుడైతే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు. ఒకవేళ ఈరోజు ఎవరైనా మన ఇల్లు, ఒకవేళ మనం అనుకోవచ్చు అది చాలా చిన్నగా ఉంది మన ఇల్లు, లేకపోతే ఒకే గది ఉంది, దాంట్లో ఉండటానికి చోటు చాలా తక్కువగా ఉంది, లేకపోతే ఆ ఉన్న గది కూడా రెంట్ది, అద్దెది అనుకుని చాలామంది బాధపడుతున్నారేమో, లేకపోతే ఇంకా నా పరిస్థితి ఇలాగే ఉంటుందని అనుకుంటున్నారేమో. దేవుడు ఈరోజు ఏమని తెలియజేస్తున్నారంటే, దేవుడు అతి త్వరలో పెద్ద గది, విశాలమైన స్థలాన్ని, విశాలమైన ఇల్లుని దేవుడు దయచేస్తారు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేస్తారు, మనమున్న పొజిషన్లోనే, మనమున్న స్థానంలోనే, మనమున్న చోట్లోనే నిరంతరం అక్కడ ఉంటాం. దేవుడు ఏం చేస్తున్నారంటే మన పాదాలని విశాల స్థలం మీద పెట్టబోతున్నారని దేవుడు మనకి తెలియజేస్తున్నారంటే, ఆ విశాలమైన స్థలం మీద మన పాదాలు నిలవబడతాయని దేవుడు మనకి తెలియజేస్తున్నారంటే, దేవుడు అంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మనం ఒకవేళ ఈ రోజుల్లో మీరు చేసే ఉద్యోగం చిన్నదేమో, అసిస్టెంట్గా చేస్తున్నారేమో, లేకపోతే అసిస్టెంట్కి హెల్పర్గా చేస్తున్నారేమో, నా ఉద్యోగం చిన్నది అని అనుకుంటున్నారేమో, దేవుడు ఏమంటున్నారంటే మిమ్మల్ని పెద్ద పొజిషన్లో దేవుడు నడిపిస్తారు. దేవుడు మన దేవుడు చూడండి చిన్న దేవుడు కాదు, లేకపోతే ఆయన మనల్ని ఉన్న చోటనే ఉండు, అక్కడే వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన ఏం చేస్తారంటే మన పాదాలని విశాల స్థలం మీద నిలబెడతారు. విశాల స్థలమున మన పాదాలను నిలబెడతారని దేవుడు చూడండి ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మనము ఎంతగా దేవుడిని నమ్ముతామో అంతగా దేవుడు మనకి గొప్ప కార్యాలు చేస్తారు. మనం ఎంతగా దేవుడిని ప్రేమిస్తామో, మన హృదయాల్ని తెరుస్తామో, ఆయన వాక్యానికి మన స్థానం ఇస్తామో, ఆయన్ని మనలో వస్తానికి చూడండి ఆహ్వానిస్తామో, దేవుడు చూడండి ఏదో గొప్ప కార్యం తప్పనిసరిగా చేస్తారు. ఒకసారి మనము కీర్తనకారుడు ఏమని మనకి తెలియజేశారు చూద్దాం. కీర్తనలు 31:8 నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు, విశాల స్థలమున ఎస్ ఏం చేస్తున్నారంటే విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి. ఇప్పుడు శత్రువు ఏం చేస్తాడంటే, శత్రువు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మనల్ని బంధించాలని ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరంటే చూడండి ఏం చేస్తారంటే, శత్రువు అయినా దొంగడైనా ఏమొస్తాడంటే వచ్చి దొంగతనం చేసి వెళ్ళిపోతాడు. కాదంటే ఎవరైనా కనిపించారనుకోండి, భయపడే అపవాది ఏం చేస్తాడంటే, భయపడే దొంగడు ఏం చేస్తాడంటే పారిపోతాడు, లేకపోతే అక్కడి నుంచి ఎక్కడో దాక్కునే ప్రయత్నం చేస్తాడు. కాదంటే ఒకవేళ గట్టి శత్రువు వచ్చాడు అనుకోండి, ముందుగా వాడు ఏం ప్రయత్నిస్తాడంటే ఉన్న వారిని బంధించాలని. మన జీవితాల్లో కూడా మనం చాలా గట్టిగా ఉన్నప్పుడు, మనకంటే గట్టిగా ఉన్నట్టు ప్రయత్నించి శత్రువు, లేకపోతే అపవాది, ఆ సాతానుడు ఏం చేస్తాడంటే మనల్ని బంధించాలని ప్రయత్నిస్తాడు. మనల్ని బంధించి మన దగ్గర ఉన్న వాటిని దొంగలించాలని ప్రయత్నిస్తాడు. ఇప్పుడు దేవుడు ఇచ్చే ఆ దీవెనలైనా, దేవుడు మనకి విశాలంగా మనల్ని ఇంకా అభివృద్ధి చేయాలని, ఆ దీవెనల్ని ఆపిచేయాలని శత్రువు మనల్ని ఏం చేస్తాడంటే ముందుగా బంధిస్తాడు, బంధించే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఆ బంధకం ఎటువంటి బంధకాలు ఉండవచ్చు అంటే, పాపంలో
బంధించవచ్చు, లేకపోతే మనల్ని శ్రాపాల్లో బంధింపవచ్చు, లేకపోతే రకరకాలైన ఇంకా అనేక విషయాలు మనం బైబిల్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే శత్రువు ఎలాగ మనల్ని బంధించాలని ప్రయత్నిస్తాడు, మనల్ని దాసత్వంలో ఎలాగ ఉంచాలని ప్రయత్నిస్తాడు. కాదంటే దేవుడు మనకి ఎప్పుడు తోడు ఉంటారు. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఎందుకంటే దేవుడు చూడండి మనల్ని ఆ బంధకాల్లో పడనివ్వకుండా మనల్ని అక్కడి నుంచి విడిపించాలని ప్రయత్నిస్తారు. దేవుడు ఎప్పుడు మనకి సాయం చేస్తూ ఉంటారు, దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటారు. దేవుడు మనల్ని చూడండి విడవడు ఎడబాయనన్న దేవుడు చూడండి మనతో ఏమని వాగ్దానం చేస్తున్నారంటే మన పాదాలని విశాల స్థలం మీద నిలబెడతారని. ఒకసారి లేవీయులు రాసిన గ్రంథము 26:13 కూడా చదువుదాం. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా, అంటే దేవునికి మనం చూడండి దాసులుగా ఉండటం ఇష్టం లేదు. అందుకనే ఇజ్రాయేలీని ఆయన ఏం చేశారు మనం చూస్తున్న ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చారు. అక్కడ దాసులుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. అలాగే వారి దేశంలో నుండి మిమ్మును రప్పించి తిని నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవ చేసి అని చూస్తున్నాం. ఇప్పుడు దేవుడు మనకేమని వాగ్దానం చేస్తున్నారంటే మనల్ని పడనివ్వకుండా, హీ మేడ్ యూ వాక్ ఇన్ అప్రైచియస్నెస్. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నారంటే ఆ కాడి మన మీద లేకుండా ఆయన విరగొట్టి మనల్ని చూడండి మంచిగా, అంటే నడువ మనం నడిసే విధానం ఎలాగుండాలంటే మంచిగా ఉండేటట్టు, దాంట్లో ఎటువంటి పాపం ఉండకుండా, దాంట్లో చూడండి ఎటువంటి శ్రాపాలు ఉండకుండా, ఎటువంటి తప్పులు ఉండకుండా, అన్నిటినీ మంచిగా చేసి మనల్ని నడిపించాలని ఆయన ఆ కాడిని ఏం చేస్తున్నారంటే విరగొడుతున్నారని చూస్తున్నాం. మన జీవితాల్లో చాలాసార్లు మనం మళ్ళీ అదే పాపాలకు వెళ్ళాలని చాలామంది ప్రయత్నిస్తారు, లేకపోతే మళ్ళీ అదే శ్రాపాలు కావాలని మళ్ళీ తిరిగి వెళ్తారు. చాలామంది ఇంకా ఏం చేస్తారంటే మళ్ళీ అదే కాడి మోయాలని. దేవుడు మనల్ని చూడండి స్వతంత్రులుగా చేశారు, మనల్ని దాసులుగా కాకుండా. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో ఏ మార్పు జరుగుతుందంటే మన జీవితాల్లో మనము స్వతంత్రులుగా మారుతాం. మనకు ఒకే రాజు ఉంటారు, ఆ రాజులకు రాజు మనకు రాజే ఉండి మనల్ని నడిపిస్తారు. మనల్ని ఎటువంటి మార్గంలో నడిపిస్తారంటే నీతి మార్గంలో మనల్ని నడిపిస్తారు. అక్కడ మనకి ఏముంటుందంటే అక్కడ మనకి విజయమే విజయం ఉంటుంది. అక్కడ మనకి పాపము ఉండదు, అక్కడ మనకి శాపము ఉండదు. అక్కడ మనము దాసులుగా కాకుండా మనం అక్కడేమవుతామండి, స్వతంత్రులుగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం నడుస్తామని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అందుకనే మనం మళ్ళీ అదే కాడి మోస్తానికి మనం ప్లాన్ చేసుకోకూడదు. చాలామంది ఏంటంటే అదే కాడి మళ్ళీ మోయాలని, అదే పాపంలో మళ్ళీ వెళ్ళాలని, అదే శ్రాపంలో మళ్ళీ వెళ్ళాలని చాలామంది ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఈ అపవాది దొంగతనం చేసేటప్పుడు ఏం చేస్తారంటే ముందుగా మనల్ని బంధించాలని. ఎప్పుడైతే మనల్ని బంధిస్తే ఏం జరుగుతుందంటే మనకి ఆ ఆశీర్వాదమైన దీవెనైనా మనకి చేతికి అందదు. మన ఎదురుగుండానే ఉంటుంది, మన పక్కనే ఉండవచ్చు, లేకపోతే మన దగ్గరలోనే ఉండవచ్చు. కాదంటే మనం ఎప్పుడైతే బందీలుగా మారిపోతామో, ఎప్పుడైతే మన శాపానికి దాసులుగా మారిపోతామో, ఎప్పుడైతే మనం పాపానికి చుండి దాసులుగా ఉండిపోతే మనం ఏం జరుగుతుందంటే ఆ ఇచ్చిన దీవెనైన, ఆ ఇచ్చిన ఆశీర్వాదమైన, దేవుని ద్వారా వచ్చే దీవెనైన ఏమవుద్దంటే మనం పొందుకోలేము. దానివల్ల మనం ఏం చేస్తామంటే మనము ఉన్న చోటనే మనం ఉండిపోతాం. మనం ఏమవుతామంటే మనము ఆ దీవెన పొందుకోలేము. మనం ఏమవుతామంటే మనము ఆ పొజిషన్ మనకి ఏదైతే దేవుడు ఇస్తున్నారు అది మనం పొందుకోలేము. చాలామంది ఏంటంటే ఉన్న చిన్న ఇంట్లోనే ఉండిపోతారు, చాలామంది ఉన్న అదే ఉద్యోగంలో ఉండిపోతారు, లేకపోతే చాలామందికి ఉద్యోగం లేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వారు బంధకానికి లేకపోతే దాసులుగా ఉండిపోతానికి వారు ఇష్టపడ్డారు కాబట్టి వారు చూడండి అపవాదికి లోపడిపోతారు. మనం అలాగ కాకుండా మనం ఏం చేయాలంటే మన మీద ఉన్న కాడి ఆయన విరగొట్టారు, ఆ కాడిని మళ్ళీ మనం మోయకూడదు. ఆ కాడి ద్వారా మనం చూడండి ఇంకా ఆలస్యం మనకి జరగకూడదు, మనము ఇంకా డిలేస్ మన లైఫ్లో రాకూడదు, మనం ఇంకా ఉన్న చోటని ఉండిపోకూడదు అని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఇంకా మనం ఒకసారి సమయాలు గ్రంథంలో మనం ఒకసారి చూద్దాం. 1 Samuel 8:5 చదివినట్లయితే నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కాదు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఏం చేయమంటున్నారండి, ఒక రాజుని నియమించండి అని అడుగుతున్నారు.
అతడు మాకు ఏం చేస్తారండి, ఆ రాజు ఏం చేస్తారంట, న్యాయము తీర్చునని అతనితో అనిరి. ఇప్పుడు ప్రజలంతా వచ్చి వారందరూ కోరుకుని ఎవరిని అడుగుతున్నారంటే, ప్రవక్త అయిన సమూయేలుని అడుగుతూ ఉన్నారంటే, ఏమని అడుగుతున్నారంటే, మాకు ఒక రాజు కావాలి. ఎందుకు రాజు కావాలంటే మాకు ఆయన న్యాయం తీరుస్తారు. ఇప్పుడు అన్యజనులకు అందరికీ అక్కడ రాజు వారు చూస్తున్నారు కాదంటే, మాకు మాత్రం ఏ ఒక రాజు లేడు, మాకు కూడా రాజు కావాలి. ఇప్పుడు సమూయేలు ఏమంటున్నారంటే, యెహోవా దేవుడు మీకు రాజుగా ఉన్నారు, ఆయనే మిమ్మల్ని నడిపిస్తున్నారు, ఆయనే మీకు తీర్పు తీరుస్తున్నారు, ఆయనే మిమ్మల్ని క్షమిస్తూ ఉన్నారు, ఆయనే మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నారు, ఆయనే మీకు స్వస్థతలు ఇస్తున్నారు, ఆయనే మీకు అన్నిటినీ సమకూర్చుతున్నారు, అయినా మీకు రాజు ఎందుకంటే కాదు, అన్యులకున్నారు, దేవుడు కాదు, మాకు మనుషుడు కూడా రాజుగా కావాలి, మాకు మనుషులు కూడా, మనుషుల్లో కూడా ఒకరు రాజుగా ఉండాలని ఆయన కోరుతున్నారు. ఆ సమయంలో సమయాలు ఏం చేశాడంటే, సౌల్ని రాజుగా ఎంచుకున్నాడు. సౌల్ని రాజుగా చూడండి, ఆయన అభిషేకించినట్టుగా చూస్తున్నాను. దాని తర్వాత చూస్తే దావీదు రాజుగా అభిషేకించబడ్డాడని చూస్తున్నాం. కొన్ని కారణాల చేత ఆయన అక్కడి నుంచి దిగిపోయి అక్కడి నుంచి ఆయన చూడండి, ఆ అభిషేకాన్ని అంటే ఆయన తప్పు చేస్తాం వల్ల, యాజకులు చేసే పని ఆయన చేస్తాం వల్ల దేవుని మహిమను ఆయన కోల్పోయినట్టుగా చూస్తున్నాం. దాని తర్వాత దావీదు రాజుగా అయ్యారు. దావీదు రాజుగా ఉన్నంతసేపు పర్లేదు. దాని తర్వాత ఎప్పుడైతే సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను ఆయన రాజుగా అయ్యాడో, ఆయన ఏం చేశాడంటే బరువైన కాడి మళ్ళీ వారి మీద పెట్టినట్టుగా జరుగుతుంది. అక్కడ పెట్టినట్టుగా మనం చదువుకోగలం. అంటే ఈ బరువైన కాడి ఎందుకు వచ్చిందంటే, వారు రాజుని కావాలని కోరుకున్నారు. వారు ఏం చేశారంటే రాజు కావాలని వారు కోరుకుంటాం వల్ల వారు ఏం చేశారంటే, ఇప్పుడు సొలొమోను వారి మీద బరువైన కాడి పెట్టినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు ఆ బరువైన కాడి ఏదైతే దేవుడు ముందుగా తీసివేశాడో, ఐగుప్తులో ఆ బరువైన కాడిని ఏదైతే దేవుడు విరగొట్టారో, ఇప్పుడు మళ్ళీ కొత్త కాడిని వారు కావాలని కోరుకుంటాం జరిగింది. మన జీవితాల్లో కూడా మనకి దొరికిన స్వతంత్రం మనకు వద్దని, లేకపోతే మనకి ఇచ్చిన దేవుడు దీవెన వద్దని చాలామంది ఏం చేస్తారంటే, వారు మళ్ళీ కాడి అయినా, లేకపోతే మళ్ళీ శ్రాపమైనా, మళ్ళీ పాపమైనా, ఏ ఒక్క దానికైనా వారు ఏమవుతున్నారంటే బానిసలుగా మారిపోతున్నారు. ఏమవుతున్నారంటే వారు దేవునికి దాసులుగా కాకుండా, దేవునికి కుమారులుగా కాకుండా, దేవునికి కుమార్తెలుగా కాకుండా, వారు ఏం చేస్తున్నారంటే చూడండి, పాపానికి లోబడిపోతున్నారు. పాపం నుంచి దూరం వెళ్ళలేక చూడండి, పాపమే వారికి మంచిదని పాపంలోనే వారు నివసిస్తామంటే చాలామంది చీకట్లోనే ఉండిపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే దేవుడిచ్చే దీవెనలు, దేవుడు చూడండి విశాలమైన స్థానానికి నడిపించాలని దేవుడు కోరుకుంటే చాలామంది చూడండి ఆ పాపం కారణంగా, ఇప్పుడు అపవాది వచ్చినప్పుడు బంధిస్తాడు, ఆ బంధకాలలో చాలామంది బంధింపబడుతున్నారు, ఆ పాపం ద్వారా అనేకులు పడిపోతున్నారు అన్న విషయాన్ని మనకి దేవుడు చూడండి ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. ఇప్పుడు సొలొమోను ఏం చేశాడంటే బరువైన కాడి పెట్టాడు. ఇప్పుడు సొలొమోను పెట్టిన తర్వాత ఆ కాడి అక్కడితో ఉండిపోద్ది, ఇంకా ఆయన కుమారుడు వచ్చిన తర్వాత, లేకపోతే వేరే రాజు వచ్చిన తర్వాత ఆ కాడి, ఆ బరువైన కాడి అక్కడి నుంచి తొలగింపబడుతుందని వారు చూస్తున్నారు, వారు ప్రయత్నించారు. కాదంటే చూడండి సొలొమోను కుమారుడు రెహబాము వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఇంకా బరువైన కాడి వారి మీద పెట్టినట్టుగా చూస్తాం. ఒకసారి రెండో దినవృత్తాంతములు 10:14 చూస్తే, నా తండ్రి మీ కాడిని బరువు చేశాను, నేను దానిని మరింత బరువు చేయుదును అని వారికి చెప్తున్నారు. అంటే దేవుడు ఆ బరువైన కాడిని చండి తీసివేశారు, ఆ బరువైన కాడిని ఆయన విరగొట్టారని చూస్తున్నాం, డిస్ట్రాయ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అదే కాడి మళ్ళీ వారు కావాలని కోరుకుంటున్నారు, అదే కాడి మాకు ఉండాలని వారు కోరుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ తీసివేసిన కాడి వారు మళ్ళీ రప్పించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ బరువైన కాడి మళ్ళీ వారు కోరుకుని మళ్ళీ వారు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో మనము ఒకవేళ ఆ విశాలమైన స్థలానికి మనం వెళ్ళలేకపోతున్నామేమో, లేకపోతే దేవుడిచ్చిన ఆ దీవెనలు మనం పొందుకోలేకపోతున్నామంటే దాని కారణం ఏంటంటే శత్రువు మనల్ని ఆపివేస్తుంది. శత్రువుకి ఆ లేని శక్తి మనము శత్రువుకి ఇస్తున్నాం. శత్రువులకి మనం బానిసలం కాదు, ఎందుకంటే దేవుడు మనల్ని రక్తమిచ్చి ఆయన కొన్నారు. దేవుడు మనకి చూడండి ఒక విలువ ఆయన ఇచ్చారు, మనకి మన కొరకే ఆయన చూడండి రక్తాన్ని కార్చారు, మన కొరకే ఆయన ప్రాణాన్ని ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆ సులువుగా మనము చూడండి అపవాదికి పడలేం, కాదంటే మన సొంత కారణంగా, మన సొంత ఇష్టంగా. ఇప్పుడు ఆ కాలంలో వారు మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ అదే పాపంలో, ఏదైతే పాపాలు వారు ఐగుప్తులో చేశారో వారు బయట కూడా చేయాలని ప్రయత్నించారు. మళ్ళీ కనాన్ దేశంలో కూడా అటువంటి పాపాలే వారు చేయాలని వారు కోరుకున్నారు. దానివల్ల ఏమయ్యారంటే వారికి
వారికి వచ్చే దీవెనలో వారు కోల్పోయినట్టుగా చూస్తున్నాం. వారు ఇంకా విశాలమైన స్థలంలో వారు వెళ్ళి ఆ స్థలంలో వారు చూడండి వెళ్ళలేకపోయారన్నట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో ఇప్పుడు ఎలాగైతే దేవుడు మనకి రాజుగా ఉన్నాడో, దేవుడు మనకి చూడండి దేవుడు మనతో పాటు ఎల్లప్పుడూ ఉన్నారో, ఆ దేవుడిని మనము ఆశ్రయంగా, ఆ దేవుడిని మనము ఆశ్రయంగా మనం చూడండి ఉంచుకుంటే చాలా మంచిది. ఆ దేవుడే మనకి హెల్పర్గా ఉంటే మనకి చాలా మంచిది. మనం ఒకవేళ మనము దేవుడే ఉన్నారుగా, దేవుడితో పాటు నాకు ఇంకో మనిషి కూడా ఉంటే, కనిపించే మనిషి కూడా ఉంటే మంచిది అని చెప్పుకొని ఏం చేస్తున్నారంటే, వారిని కోరుకొని ఏం చేస్తున్నారంటే ఇంకో కాడిని వారు పెట్టుకుంటున్నారు, వారి మీద ఇంకో కాడి వచ్చేటట్టుగా వారు చేసుకుంటూ ఉన్నారు. అలాగే అలాంటి కారణం చేత ఏమవుతుందంటే డిలేస్, అలాంటి కారణం చేత ఏమవుతున్నారంటే బందీలు అయిపోతున్నారు, అలాంటి కారణం చేత ఏమవుతున్నారంటే చూడండి విశాలమైన స్థలానికి వెళ్ళలేకపోతున్నారు, అలాంటి కారణం చేత ఏమవుతున్నారంటే దేవుడిచ్చే దీవెనలో పొందుకోలేకపోతున్నారు. ఇప్పుడు మన జీవితాల్లో మనము ఐగుప్తులో ఉండే ఆ చూడండి ఐగుప్తులో ఉండే ఆ కాడిని దేవుడు ముందుగానే విరిచివేశారు. ఆ ఐగుప్తులో ఉండే ఆ పాపాన్నైనా శాపాన్నైనా అక్కడున్న బానిసత్వమున అన్నిటిని దేవుడు ఏం చేశారంటే తీసివేశారు. మళ్ళీ దేవుడు అదే వద్దు అన్నప్పుడు మనము చూడండి వాటిని మనము కోరుకోకూడదు. ఇప్పుడు మనము వాటి గురించి మనము పరిగెట్టకూడదు, వాటి అదే మనకు కావాలని మనము ఎప్పుడు చూడండి ప్రయత్నించకూడదు. దేవుడు మనల్ని దేని నుంచి అయితే దూరం చేశారో అది మళ్ళీ మనకు రాకుండా మనము ముందుకు వెళ్ళాలని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఎలాగైతే దేవుడు చూడండి మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తానికి వస్తామో ఆయన చూడండి చాలా విశాలమైన హృదయంతో మనల్ని పిలుస్తారు, మనల్ని చూడండి చాలా విశాలంగా ఆయన మనల్ని ప్రేమిస్తారు. ఆయన మనల్ని ఏం చేస్తారంటే ఆయన హృదయాన్ని చాలా విశాలపరుచుకుంటారు. అలాగే మనం కూడా మన హృదయాల్ని మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం సమయాన్ని గడపాలి, దేవుని సన్నిధిలో మనం మోకరించాలి, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో మనం చూడండి ఎక్కువ సమయం గడుపుతూ ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని మహిమపరచాలి. ఆయన చేసిన వాగ్దానాల ద్వారా మనం చూడండి ఆయన్ని మహిమపరచాలి. ఎందుకంటే దేవుడు చేసిన వాగ్దానం ఈరోజు అది పరిపూర్ణం కాకపోయినా రాబోయే రోజుల్లో అది తప్పనిసరిగా పరిపూర్ణం అవుద్ది. ఎందుకంటే దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం అది ఇప్పుడు వరకు నెరవేరుస్తూ వస్తూనే ఉంది, ఆ వాగ్దానము ఇంకా ఫుల్ఫిల్ అవుతూనే ఉంది, అన్ని చోట్ల అది జరుగుతూనే ఉన్నాయి. అలాగే మన జీవితాల్లో కూడా మనల్ని దేవుడు ఏదైతే ఆ ఆశీర్వాదం దీవెన ఏదైతే దేవుడు మనకు దయచేశారో, ఆ వాగ్దానం మనకి ఏదైతే చెప్పారో, ఈరోజు మనం వింటున్న ఈ వాగ్దానం ద్వారా కూడా చూడండి మనమున్న స్థానంలోనే ఉండిపోం, మనమున్న ఇంట్లోనే మనము ఉండిపోం. మనకేం చేస్తారంటే దేవుడు ఇంకా విశాలమైన స్థలాన్ని మనకు దయచేస్తారు, ఇంకా విశాలమైన ఆశీర్వాదాలతో మన జీవితాన్ని ఆయన నింపుతారు. మన ఉద్యోగం అదే స్థానంలో ఉండిపోదు, మన పొజిషన్ అదే స్థానంలో ఉండిపోదు, మనకి ఇంకా ఉన్న వారే మన సంఘస్థులు అంతే ఉండరు, ఇంకా వారు ఇంకా పెరుగుతారు. మన మినిస్ట్రీ అంత చిన్నగానే ఉండిపోతుంది, అది ఏమవుతుందంటే ఇంకా విశాలంగా అది అభివృద్ధి పొందుతుంది. ఎందుకంటే దేవుడు చేసిన వాగ్దానం అది, దేవుడు ఇచ్చిన దీవెన అది, దేవుడు ఇచ్చిన దీవెన అని మనం చూస్తున్నా, దేవుడు చేసిన వాగ్దానం అది అని మనం చూస్తున్నా. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటలను మనం ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటామో, ఎప్పుడైతే వాటిని మనము ఇంకా వాటి గురించి వాటి ద్వారా దేవుడిని ఇంకా మేంపరుస్తామో, ఏం జరుగుతుందంటే మన జీవితాల్లో ఇంకా దీవెనలు వస్తూ ఉంటాయి. దేవుడు ఆ ప్రణాళిక ఏదైతే ప్లాన్స్ ఆయనకు ఉన్నాయో, దేవుడు చేసిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో, దేవుడు మన ఏళ్ళ చూపించిన కృపను చూడండి ఇంకా పెంచుతూ ఉంటారు. ఇప్పుడు సమూయేలుని ఎప్పుడైతే వారు వచ్చి అడిగారు మాకు రాజు కావాలంటే, సమూయేలు చాలా బాధపడినట్టుగా చూస్తాం మనము. దేవుడుకి ఇష్టం లేని మాటను వారు అడిగారు అన్నట్టుగా మనం చూస్తాం, దేవుడు వద్దు అన్న మాటని వారు అడిగినట్టుగా మనం చూస్తాం. అంటే ఆ కారణం చేత ఆయన సమూయేలు చూడండి బాధపడినట్టుగా మనం చూస్తాం. సమూయేలు చూడండి అక్కడ చాలాసేపు చాలా దినాలు సమూయేలు బాధపడినట్టుగా మనం చూస్తున్నాం. సమూయేలు ఎప్పుడైతే చెప్పాడో వద్దు అన్నా వారు వినలేదు. ఎందుకంటే వారు అన్య జనులను చూస్తారు, వారికి ఉన్నది మాకు లేకపోతే ఎందుకు అని. ఈ రోజుల్లో కూడా చాలామంది పాపం ఎందుకు చేస్తున్నారంటే వారికి ఇష్టమని కాదు, వేరే వారు చేస్తున్నారు, వారు ఆనందిస్తున్నారు, మాకు కూడా ఆనందం ఉంటుందేమో. వారు చూడండి ఆ పాపాలు చేస్తూ వారు చేసే విగ్రహారాధన, వారు చేసే ఇతర పాపాలైనా బైబిల్ వద్దు అన్న వాటిని వారు చేసే కారణం చేత చూడండి వారు పాపంలో బంధింపబడుతున్నారు. అలాగే విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారంటే వారిని చూసి మాకు కూడా అటువంటి చూడండి ఆనందం మాకు కూడా కావాలి, అటువంటి చూడండి అటువంటి పని మేము కూడా చేయాలని చాలామంది ఏమవుతున్నారంటే ఇతరులను చూసి పడిపోతున్నారు. ఇప్పుడు రాజు కావాలని వీరు కోరుకుంటున్నారు. చాలామంది రాజు ఉంటాం ఏ తప్పు లేదులే, రాజు ఉంటాం ఏ పాపం లేదులే అనుకుంటారు. కాదంటే రాజు ఆల్రెడీ మనకున్నారు. ఎవరు ఆ రాజు అంటే మనకి రాజులకు రాజైన యేసుక్రీస్తు ద కింగ్ ఆఫ్ కింగ్స్ మనతో ఉన్నప్పుడు మన చూడండి ఇంకో కింగ్ కావాలి
కావాలంటే మనం ఏం చేస్తున్నామంటే ఆ కింగ్ని మనము రీప్లేస్ చేస్తున్నాం. మనము ఉన్న రాజుని మనం ఉండి ఏం చేస్తున్నామంటే వేరే రాజుతో రీప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు మనిషి దేవుడి స్థానాన్ని ఎప్పుడు ఆయన తీర్చుకోలేడు. మనిషి చూడండి, దేవుడు ఉన్న స్థానంలో ఆయన ఎప్పుడు వెళ్ళలేడు అని మనం చూస్తున్నాం. అటువంటి సమయంలో మనం కూడా మనల్ని మనం తగ్గించుకుని మనం సొలొమోన్ పెట్టిన కాడి చూడండి చాలా బరువుగా ఉండేది, దానికంటే వారి కుమారుడు ఇంకా బరువు చేస్తున్నాడు. అంటే ఎంతగా శ్రాపానికి లేకపోతే ఎంతగా పాపానికి లేకపోతే ఆ కాడిని మోయాలని వెళ్తారు, వారు ఏం చేస్తారంటే ఆ కాడి చూడండి ఎంతగా బరువు అవుతుందంటే వారు ఇంకా ఉండి కొలది, ఇంకా ఆ బరువు పెరుగుతూనే ఉంది కానీ అది తరగలేనిదు అన్నట్టుగా మనం చూస్తాం. ఒకసారి మనము రెండో దిన వృత్తాంతాలు 10వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదాం. 10వ అధ్యాయం 15వ వచనం, యెహోవా సిలోనీయుడైన యరొబాముతో సెలవిచ్చిన తన మాటను స్థిరపరచునట్లు రాజు తాము చేసిన జనులు ఎస్. ఇప్పుడు చూడండి, వారు మళ్ళీ దావీదులో మాకు భాగమేదని వారు వేరే త్రోవకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వారు పాపాన్ని ఆశ్రయించారో వారి జీవితాల్లో చూడండి వారు ఏం చేస్తున్నారంటే వారు ఆశీర్వాదాలని కోల్పోయినట్టుగా చూస్తున్నాం. వారు చూడండి ఉన్నత స్థానానికి వెళ్లకుండా ఉండే స్థానంలోనే ఉండి అదే స్థానంలో నిలిచిపోయి ఇంకా దిగజారిపోతున్న పరిస్థితి వారికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు అబ్రహాముని దేవుడు దీవించినప్పుడు అబ్రహాము దేవుడినే వెంబడిచ్చినట్టుగా చూస్తున్నాం. అబ్రహాం తర్వాత ఇస్సాకు కూడా దేవుడిని వెంబడిచ్చాడు. ఇస్సాకు తర్వాత మనం చూస్తే యాకోబు కూడా దేవుడిని వెంబడిచ్చాడు. దాని తర్వాత చూస్తే వారికి 12 కుమారులు. 12 కుమారుల్లో లేవీకి కహాతు, అలాగే చూస్తే కహాతుకు అమ్రాము, అమ్రాముకు మనం చూస్తే అహరోను. ఆ అహరోను మోషే కాలంలో మనం చూస్తే ఎంతమంది అబ్రహం కుమారులు అయ్యారంటే 600,000 మంది. అంటే దేవుడు కేవలం ఆ స్థానాన్ని లేకపోతే స్థలాన్ని విశాలపరచడమే కాకుండా దాంతోపాటు దేవుడు ఏం చేస్తున్నారంటే వారి సంతానాన్ని కూడా దేవుడు విశాలపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే దేవుడు మన స్థానాన్నే కాకుండా, మన స్థలాన్నే కాకుండా, మన చోటునే కాకుండా దేవుడు చూడండి మన సంతానమును కూడా ఏం చేస్తున్నారండి విశాలపరుస్తున్నారు. ఇప్పుడు అబ్రహాం తర్వాత మనం ఇస్సాకును చూస్తున్నాం, ఇస్సాకు తర్వాత యాకోబు ఏసావును, యాకోబు తర్వాత మనం చూస్తే 12 కుమారులు, ఇంకా 12 కుమారుల తర్వాత కొన్ని తరాల తర్వాత మనం చూస్తే డైరెక్ట్గా వారు 600,000 జనాభాగా మారినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు అంతగా వారిని దీవించారు, దేవుడు అంతగా చూడండి వారిని ఏం చేస్తున్నారంటే విశాలపరుస్తున్నారు, అభివృద్ధి వారికి దయచేస్తున్నారు, ఇంకా వారిని ఇంకా ఆశీర్వదిస్తున్నారని చూస్తున్నాం. వారు ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు చూడండి విశాలపరిచే దేవుడు. దేవుడు మనల్ని ఉన్న చోటనే ఉండనివరు. మనం ఈరోజు ఉండే ఆ స్థలం ఇరుకుదైనా, మనం ఉండే ఆ స్థలం చాలా చిన్నగా మనకు అనిపించిన దేవుడు చూడండి మనకి మన ఊహలకు అందినంత దేవుడు చూడండి మనము ఊహించినంతకంటే ఎక్కువగా దేవుడు ఇచ్చే దేవుడు. మనకెక్కువగా దేవుడు దయచేసే దేవుడు, మనకెక్కువగా అనుగ్రహించే దేవుడు అని మనం చూస్తున్నాం. అంటే దేవుడు అంతగా మనల్ని దీవించే దేవుడు. మన పరిస్థితి ఎలాగున్నా, మనము ఏ ప్రాంతాన్ని నుంచి వచ్చినా, మనకి చూడండి అంత కెపబిలిటీ లేకపోయినా దేవుడు ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువగానే ఆయన ఇస్తారు. మన కెపబిలిటీ కంటే ఎక్కువగానే ఆయన మనకి ఎప్పుడు దయచేస్తారు. మనము చేయలేకపోయినా దేవుడు చూడండి ఆయన దీవులను మాత్రం మనకి దేవుడు ఇస్తారు. మనము ఎప్పుడైతే ఆయన నమ్ముతామో, ఆయన చేసిన వాగ్దానాలను మనం చూడండి ధ్యానిస్తామో, దేవుడు ఆ వాగ్దానాల ద్వారా మనల్ని దీవిస్తూ ఉంటారు. ఆ వాగ్దానాల ద్వారా మనల్ని దేవుడు ఇంకా బలపరుస్తూ ఉంటారు. ఆ వాగ్దానాల ద్వారా చూడండి మనల్ని ఉన్న చోటనే కాకుండా ఇంకా పై స్థానానికి మనల్ని నడిపించే దేవుడు ఆయన. మనల్ని ఇంకా అభివృద్ధి మనకు దయచేసే దేవుడు. ఇప్పుడు అబ్రహాము చూడండి ఎలాగైతే ఉన్నారో, అబ్రహాం తర్వాత కూడా వారి సంతానానికి కూడా దేవుడు ఇంకా అభివృద్ధి వారికి దయచేసినట్టుగా చూస్తున్నాం. వారు ఇంకా ఇంక్రీజ్ అయినట్టుగా మనం చూస్తున్నాం. వారు ఇంకా
బ్లెస్సింగ్ పొందుకున్నట్టుగా చూస్తున్నాం. ఎప్పుడైతే రాజు కావాలని కోరుకున్నారో వారి జనులు ఏం చేశారంటే వారి కాడిని తెప్పించుకున్నారు. వారు ఏం చేస్తున్నారంటే కాడిని కూడా మోయటం జరుగుతుంది. అంటే వారు కేవలం రాజు ద్వారా ఇంకా మేము యుద్ధాలు యుద్ధం పోరాడే అవసరం మాకు లేదు, రాజే చేస్తాడేమో, రాజు అన్నిటినీ చూసుకుంటాడేమో అనుకున్నారు. అన్ని రాజు ద్వారానే జరుగుతాయి అనుకున్నారు. కాదంటే రాజుకి చేసే పనులు కూడా వీరు మర్చిపోయారు. రాజు ఇచ్చే కాడిని కూడా మోయాలన్న మాటను వారు మర్చిపోయినట్టుగా చూస్తున్నారు. అందుకనే వారు ఏం చేశారంటే ఆ కాడి ద్వారా వారు ఉన్న చోటనే ఉండిపోయారు. ఆ కాడి ద్వారా వారు ఏంటంటే శ్రమలు పొందుకున్నారు. ఆ కాడి ద్వారా వారు చూడండి ఎన్నో బాధలు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు ఎంతో కష్టపడినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని దేవుడు చూడండి మనతో ఏమంటున్నారంటే ఆయన తీసివేసిన కాడి మళ్ళీ మనము మోయకూడదు, ఆ కాడిని మళ్ళీ మనము కోరుకోకూడదు, ఆ కాడి గురించి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళకూడదు. దేవుడు తీసివేసిన ఆ కాడి నుంచి మనం దూరం అవ్వాలి. మనము దాసులుగా కాకుండా చూడండి మనము బానిసులుగా కాకుండా మనం ఏంటంటే స్వతంత్రులుగా ఆయన సన్నిధిలో ఆయన మనము ఆరాధించాలి. చాలామంది ప్రార్థన చేయమంటే వారు ఏంటంటారంటే మాకు ఆ పని ఉంది, లేకపోతే చాలామంది దేవుని సన్నిధిలో రామంటే వారు ఏమంటారంటే మేము వేరే చోట్ల ఉండిపోయామంటే వారు ఏంటంటే వాటికి వారు బానిసలైపోయారు. వారు ఏం చేస్తున్నారంటే ఆ శ్రాపానికి వారు బానిసలైపోయారు, ఆ టయానికి వారు ఆ సమయానికి వారు బానిసలైపోయినట్టుగా చూస్తున్నాం. ఇంకా చాలామంది పాపానికి బానిసలైపోయి దేవుని సన్నిధిలో రావాలంటే వారు భయపడుతూ ఉంటారు. దేవుని సన్నిధిలో వారు రాలేరు. ఎందుకంటే కారణం ఏంటంటే దాసులుగా మారిపోయినట్టున్నారు. వారు ఏమయ్యారంటే దేవుడు సన్నిధి నుంచి దూరం అయిపోయినట్టుగా చూస్తున్నాం. మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే బానిసత్వం అనేది మనలో ఉండకూడదు. ఇప్పుడు మనం ఎప్పుడు బానిసలుగా ఉండకూడదు. ఎప్పుడైతే దేవుడు మనల్ని పిలుస్తున్నారో ఆ సమయంలో మనం ఉండాలి. దేవుడు ఎప్పుడైతే మనల్ని ఏర్పరచుకున్నారో ఏ స్థానంలో రామన్నారో అక్కడికి వెళ్ళే పరిస్థితిలో మనం ఉండాలి. అక్కడ మనం బానిసలుగా కాకుండా చూడండి స్వతంత్రులుగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం నిలబడటానికి మనము భయపడకూడదు. మనం ఎప్పుడు ముందుగా ఉండాలని దేవుడు మనకి చూడండి ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అంటే దేవుడు మనమున్న స్థానం అదే ఉండిపోదు. దేవునితో మనం నడిసే ఆ సన్నిధి అలాగే మనం ఉండిపోం. చూడండి ఇంకా అభివృద్ధి మనలోకి వస్తుంది, ఇంకా దీవెన మనలోకి వస్తుంది. దేవుడు ఇంకా ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు. దేవుడు చూడండి అబ్రహాంని ఆశీర్వదించినప్పుడు దేవుడు ఏమన్నారంటే నీవు ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. అంటే దేవుడు చూడండి ఆ వారి కుమారుల్ని ఎక్కడైతే నడిపించారో, యోసేపు చూడండి ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఆ ఐగుప్తు అంతా చూడండి దీవించబడినట్టుగా చూస్తున్నాం. ఇస్సాక్ ఎక్కడికైతే వెళ్ళారు చూడండి ఇస్సాక్ ద్వారా వారందరూ అక్కడ దీవింపబడ్డారని మనం చూస్తున్నాం. అంటే దేవుడు మనల్ని కూడా ఆశీర్వాదకరంగా మారుస్తారు. మన స్థలాన్ని మన పాదాలని చూడండి విశాలమైన స్థలం మీద నిలవబెడతారని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారంటే మనమున్న చోటనే ఉండిపోము, మనమున్న గదిలోనే ఉండిపోము. మనం ఇల్లు చూడండి అదే చిన్నగా ఉండదు. ఇప్పుడు మనము ఈ భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళినప్పుడు పరలోకం చూడండి చిన్నదా కాదండి, అది విశాలంగా ఉంది. దాని కొలత మనకి తెలీదు. అది చాలా అంటే అది లెక్కలేనంత పెద్దగా ఉంది. మన కంటికి అది సరిపోదు. మనం ఎంత తిరిగినా మనం చూడండి ఎన్ని రోజులు అది తిరుగుతూ ఉన్నది మనకి చూడండి అది ఎండ్ అవునంతా చూడండి విశాలంగా ఉంది. అటువంటి స్థలంలో మన అందరినీ దేవుడు నడిపిస్తారు. అలాగే మనమున్న ఈ ప్రాంతంలో అయినా ఏ ప్రాంతంలో అయినా దేవుడు ఏం చేస్తారంటే మనమున్న స్థలాన్ని ఆయన విశాలపరుస్తారు. మనం చేసే పనిని ఆయన ఇంకా బ్లెస్ చేస్తారు. మనం వెళ్ళే ప్రతి చోటని ఆయన చూడండి విశాలపరుస్తారని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నారు. అందుకని మనం చూడండి దేవుడిని నమ్మి ఆయన మీద మనం ఆధారపడి ఆయన చేసిన వాగ్దానాల ద్వారా ఆయన్ని మహింపరచాలని దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. అందుకనే విశాల స్థలం మీద మన పాదాలు నిలవబెడతారు అని దేవుడు మనతో ఈరోజు ఈ మాటల ద్వారా ఈ వాక్యం ద్వారా ఈ వాగ్దానం ద్వారా మనకి చూడండి బలపరుస్తూ ఉన్నారు. ఈ చిన్న మాటలను ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. అలాగే ఈ వాక్యం ద్వారా అందరికీ విశాలమైన స్థలంలో అందరూ దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడును గాక అని ప్రార్థిస్తున్నా. ఆమెన్. చిన్న ప్రార్థన మనం చేసుకుని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. హెవెన్లీ ఫాదర్, వి కమ్ బిఫోర్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మీరు ఇచ్చిన ప్రభా కృపను బట్టి వందనాలు, మీరు చేసిన వాగ్దానం బట్టి వందనాలు. మీరు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపించారు, అందుకే వందనాలు వేసే. ఎవరైతే ఈ ప్రార్థన విన్నారో ప్రభ, ఈ వాక్యాన్ని విన్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో నూతనమైన కార్యాలు వారికి చేయమని కోరుతున్నాం. వారు ఉన్న చోటనే, వారు ఉన్న ఇంట్లోనే ఉండకుండా ఇంకా వారి స్థలాన్ని విశాలపరచమని కోరుతున్నాం. వారి హృదయాన్ని విశాలపరచమని కోరుతున్నాం. ఏ కాడి వారి మీదకి రాకుండా, ఏ ఒక శ్రాపం వారి మీదకి రాకుండా, వారు ఎప్పుడు బానిసులుగా కాకుండా స్వతంత్రులుగా ఉండి
రాజులకి ప్రభా, రాజులకి రాజైన రాజుకి వారు ప్రభా ఒక శిష్యులుగా ఉండటానికి సాయం చేసి నడిపించమని కోరుతున్నాం. ఏ ఒక్కరు చిన్న ప్రభా చోటనే ఉండిపోకుండా ఇంకా వారు దీవింపబడటానికి సాయం చేసి అందరు జీవితాల్లో మంచి కార్యం చేయమని కోరుతున్నాం. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా వారిని దీవించండి, వారి అనారోగ్యాన్ని తీసివేసి వారికి మంచి ఆరోగ్యం తెచ్చండి. ఎటువంటి బాధ ఎటువంటి భయం వారికి లేకుండా అన్ని విషయాల్లో మీరే తోడుగా నీడగా ఉండి నడిపించమని కోరుతూ ప్రభా మమ్మల్ని అందరినీ మీ చేతికే అప్పగిస్తూ ప్రభా ఏ ఒక్కరికి ఏ ఒక్క పాపంలో వారి దాసులుగా కాకుండా పాపం నుంచి అందరికీ విడుదల తెచ్చేయమని కోరుతాం. అందరినీ మీరే ఆశీర్వదించి దీవించి నడిపించమని కోరుతూ ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.